नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस हाउस अरेस्ट लपै प्रभुत्वं पै मंडिपड्ड जिल्ला बीजेपी अध्यक्षुलु प्रताप रामकृष्ण प्रजा दिवास कार्यक्रमं द्वारा बाधितुल समस्यलु तक्षणमे परिष्कारं चेस्तामन्न एसपी राहुल हेग्डे रुद्रंगि मंडल केंद्रंलो रोड्डु प्रमादं बाइक पै वेल्तुन्न इद्दरु युवकुलकु तीव्र गायालु रुद्रंगि मंडल केंद्रंलो मरायिंचिन धरणि वेब पोर्टल निलिचिपोयिन रिजिस्ट्रेषन्लु प्रगति भवन्लो अंबुलेन्सुनु प्रारंभिंचिन मंत्रि केटीआर सोमवारं रोजुन वेमुलवाड राजन्न आलयानिकि पोटेत्तिन भक्तुलु రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. బీజేపీ నాయకుల హౌస్ అరెస్ట్ పై రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తెరాస ప్రభుత్వం పై మండిపడ్డారు. దుబ్బాకల 5 గంటల ప్రచారంలో ఉన్నారు. ఎలక్షన్ నిబంధనల ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం 5 దాటిన తర్వాత నియోగం ఉండాలి కూడా బయటలోకి తడాలో లేదు. దానికోసం ముఖ్యమైన నాయకులతోని రేపు హైదరాబాద్లో రివ్యూ మీటింగ్ అరేంజ్ చేస్తానని ఒక మెసేజ్ వస్తే దాన్ని చిరోలు బలవలగా డీజీ బాక్స్ ముట్టడి చేస్తారు, ఇప్పుడు ప్రగతి భవన్ ముట్టడి చేస్తారు. ల్యాండ్ అంటే శాంతి భద్రత విఘత కలిగించే విధంగా ప్రయత్నించి దాన్ని దుబ్బాక ఎన్నికల వాడుకుంటారనే విధానం ఏదైతే కేటీఆర్ మనకు చెప్పిన విషయం ఇవి చూస్తాం. అసలు ప్రజాస్వామ్యం విడిపోతుంది అంటే ఎన్నికల ప్రక్రియ 10 రోజుల నుంచి పనిచేసిన నాయకులు ఒక కడ కూసుండి చర్చ జరుపుకోవాల్సిన ప్రజాస్వామ్యం లేదా? ఇదేం తీరు అర్థం కాని పరిస్థితి ఉంది. కనుక టీఆర్ఎస్ ప్రభుత్వం ముట్టబడిచి కూడా చాలా వివక్షగా వారి ప్రయత్నిస్తూ ఉన్నది. చాలా మంది కానీ జిల్లాలకు వెళ్ళి నలుమూలకి వెళ్ళి కార్యకర్తలు ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్న అరెస్ట్ చేస్తున్నారు ఏం చేద్దామని. ఇదేం అరెస్ట్ అర్థం కాని పరిస్థితి. ఈ నిర్బంధాలు లాంగ్ టర్మ్ కొనసాగే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ అరెస్ట్ నిర్బంధాలు కొత్త కాదు. కనుక ప్రజాస్వామ్య ప్రక్రియ నిజంగా కూడా అన్ని ఊహించుకొని లేకుంటే కరలు వస్తే అవన్నీ నిజమైతేనే అనుకుంటే అది మూర్ఖత్వం టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేటీఆర్ గారు. మరి ఈ హౌస్ అరెస్ట్ చేసి వివిధ మంది కార్యకర్తలు అరెస్ట్ చేయడం ఏదైతుందో మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి ఖండిస్తా ఉన్నాం. కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాం, భయపడాల్సిన అవసరం లేదు. మనం సంఘ విద్రోహ శక్తులం కాదు, లేకుంటే చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా లేదు. కనుక బాధితులకు న్యాయం చేయడానికి ప్రజా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివస్ లో 9 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. దుబ్బాక బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దుబ్బాకలో ఓటమి భయంతో ఎక్కడ దుబ్బాకలో టీఆర్ఎస్ నాయకుల అక్రమాలను అడ్డుకుంటారో అని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం రోజున అరెస్టులు చేశారని బీజేపీ నాయకులు అరెస్టులను తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, దుబ్బాకలో బీజేపీ గెలుపు ఖాయమని, అది తీర్ణించుకోలేకనే అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జిల్లా ఉపాధ్యక్షులు బండా మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోలా కృష్ణస్వామి, జిల్లా కార్యదర్శి బుర్రా శేఖర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి గోపు బాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి శ్రీనివాస్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బోనాల శివ, నాయకులు ఎర్రం మహేష్, స్వామి, రాజిరెడ్డి, రామతీర్థపు హరీష్, గడ్డమీద శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లకురుమ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా బొల్ల వేణి తిరుపతి యాదవ్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు మేకల చంద్రశేఖర్ యాదవ్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరము తిరుపతి యాదవ్ కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
గుల్లా కుర్మ సంక్షేమ సంఘం మరి రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు మేకల చంద్రశేఖర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా బొల్లవెన్ని తిరుపతి యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది. మరి ఎందుకంటే ఈ యొక్క కమిటీలు వేయడం దేనికోసం అంటే గుల్లా కుర్మ జాతులు మరి ఈ మహానీయులు మరి అక్క బెల్లెల తక్క కూడా అలాంటి యొక్క జీవిత చరిత్రను మనం కనుమరుగయ్యే విధంగా మరి ఎవరైతే ఈ ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కనుమరు కాకుండా గుల్ల కుర్మ సోదరులు ఐక్యతంగా ఉండి మరి వాటి యొక్క ప్రాముఖ్యతను బయటికి తీసే విధంగా ప్రయత్నం చేయాలని ఈ కమిటీలు వేయడం జరుగుతుంది. దయచేసి గుల్ల కుర్మ సోదరులు మరో విధంగా భావించకుండా మరి జాతిని జాగృతపరిచే విధంగా అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ గుల్ల కుర్మల ఐక్యత బోయిన్పల్లి మండల కేంద్రంలో గుల్ల కుర్మ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మేకల చంద్రశేఖర్ యాదవ్ గారి కృషి చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి తిరుపతి యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై కుర్మ రాష్ట్ర అధ్యక్షులు గుల్ల కుర్మల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మేక చంద్రశేఖర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రాజన్న పిల్లల భావితరాలకు మనం ఒక మెసేజ్ పూర్వకంగా మరి పోవాలి కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా మంచిగా పనిచేసుకొని మంచిగా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో గుల్ల కుర్మ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడానికి ఇక్కడ మన రాష్ట్ర కమిటీ నుంచి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ముందు పోయి సైతాన్ని మన కులాన్ని చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్లడానికి నా సాశక్తుల కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ధర్ణి కార్యక్రమాన్ని చేపట్టిందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ను ఎంపీపీ వేణుగోపాల్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ నవీన్ కుమార్లు ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ వేణుగోపాల్ మాట్లాడుతూ రైతులు భూముల క్రయ విక్రయాల్లో ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిందన్నారు. ఈరోజు బోయినపల్లి మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ మన రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించనైనది. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు మీ సేవానందు ఫ్లాట్ బుక్ చేసుకొని మా కార్యాలయంకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. అలాగే రైతు సోదరులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది కలగకుండా వారికి ఒకే రోజులో భూమి రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ పంట సర్టిఫికెట్లు ఒకటే రోజులో అందే విధంగా మ్యూటేషన్ తీసుకొని ఆనందంగా వెళ్ళడానికి మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క దాన్ని సద్వినియోగం చేసుకొని రైతులందరూ సుఖ సంతోషాలతో ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఈ చట్టాన్ని వినియోగించుకోవాలని మనం ఇస్తున్నా. కొనుక్కోవాలన్న ఇద్దరు కలిసి ఒక మ్యూచువల్ కేంద్రం కానీ లేకుంటే తెలిసిన మొబైల్లో స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ గారి ఆఫీస్కి వచ్చినట్టయితే అదే రోజు రిజిస్ట్రేషన్ వారికి మోటేషన్ అన్నీ అయిపోతాయి. ప్రతి గ్రామంలో రైతులు ఇవాళ చాలా ఆనందరు ఈ ధరణి వెబ్సైట్ను తీసుకొచ్చి ప్రజలకు ఎంతో మేలు చేసినారు. మా బోయినపల్లి మండలం తరఫున సీఎం కేసీఆర్ గారికి, ప్రజల తరఫున మరియు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై. రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలని కోరియం సింగిల్ విండో చైర్మన్ కిషన్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కోరెం అనంతపల్లి గ్రామాల్లో కోరెం సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు మధ్య దళారులకు ధాన్యాన్ని విక్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు. పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైన వరి ధాన్యం కొనుగోలు రైతు కోటీశ్వరుడు కావాలి అనే ఆలోచన మీదకి వెళ్ళి కావడానికి ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. వడ్లు నల్లగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయా, అందులో తాళ ఎంత ఉంది ఏది అన్నది నాలుగు రకాలుగా డివైడ్ చేసి దాని కొలత తీసుకుంటారు కాబట్టి ఓపికతో సమన్వయంతో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని, ఈ కార్యక్రమానికి వచ్చిన
మీ అందరికీ ధన్యవాదాలు తెలియజే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ వడ్ల కొనుగోలు కేంద్రంలో మొదటి రకం వడ్లను 1888, రెండవ రకం వడ్లను 1868 రూపాయలకు కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి మన గ్రామ రైతులందరూ పోయిన అంటే ఎండాకాలం వడ్లను అమ్మడానికి మాకు రైస్ మిల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ రైస్ మిల్కి మాకు చాలా ఇబ్బందులు పడ్డారు మా రైతులందరూ. కాబట్టి ఈసారి ఒక మంచి రైస్ మిల్ని మా వడ్లను అప్పగించాలని కోరడం జరుగుతుంది. ఈ ఆగ్రం సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటిలకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ మంచి సమన్వయంతో సద్వినియోగపరచుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తోందని, అరెస్టులకు భయపడేది లేదని బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్కు వెళ్తారనే ఉద్దేశంతో పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని, కేవలం బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రభుత్వం భయపడి అరెస్టులు చేయిస్తూ నిరంకుశ ధోరణి అవలంబిస్తుందన్నారు. మేము బోయినపల్లి బస్టాండ్ వద్ద ఉండగా ఎస్ఐ గారు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హైదరాబాద్లో నాంపల్లి ఆఫీస్లో మీటింగ్ ఉంది, రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. దానికి మేము వెళ్తామనే ఉద్దేశంతో మమ్మల్ని పోలీసు వాళ్ళు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పుకుంటూ, అదేవిధంగా బీజేపీ చేస్తున్నా కూడా టీఆర్ఎస్ ఈ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము చెప్తున్నాం అంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ కార్యకర్తలు మేమందరికీ చెబుతున్నాము. ఇది మేము చెప్పేది అబద్ధమాట. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బీజేపీ కార్యకర్తలు ఖచ్చితంగా మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి చెప్తాము. అదేవిధంగా మీ యొక్క బెదిరింపులకు లొంగ మేము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి సర్పంచులు ఖచ్చితంగా చెప్తా ఉన్న సర్పంచులకు మీకు మానవత్వం ఉంటే ఒకటే, కేంద్ర ప్రభుత్వము గ్రామాల కోసము అది అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉంటే బీజేపీ ఏం చేస్తామని చెప్తున్నారు. మీరు దమ్ము ధైర్యం ఉంటే ముందడి గారే నాగరం ఉన్నాయి, దానికి సంబంధించిన డేటా మొత్తం ఉంది. మీకు చూపెడతా కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా అని ప్రజలే చెప్తారని చెప్పి చెప్తా ఉన్నా. ఇప్పటికైనా మీరు మా మీద దాడులు ఆపకుంటే, అరెస్టులు ఆపకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మీ ప్రభుత్వానికి భయపడేది లేదు. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం చేయనా, మీ అందరం ఏకతాటిపై ఉండి మిమ్మల్ని ఎదిరిస్తామని తెలియజేస్తూ జై బీజేపీ. రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఇప్ప మహేందర్ మరియు లంకా దాసరి మల్లేశం ఇద్దరు అంబేద్కర్ చౌక్ నుండి బస్టాండ్ రోడ్డుకి వస్తుండగా మెట్పల్లి నుండి సిరిసిల్ల వెళ్తున్న కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేందర్ కాలుకి తీవ్రమైన దెబ్బ తగలగా దాసరి మల్లేశంకి కాలు విరగటంతో పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. రుద్రంగి మండల కేంద్రంలో సోమవారం పశువైద్య అధికారులు అఖిల ఆధ్వర్యంలో టీకాలు వేసే కార్యక్రమాన్ని జెడ్పీటీసీ గట్ల మీనయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తూ పాడి పశువులకు వ్యాధులు సోకకుండా ఉచితంగా టీకాలు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి శైలజ, పశు వైద్య సిబ్బంది మసూదులతో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, సీజనల్ వ్యాధులు పశువులలో రాకుండా చూడడం, మళ్ళీ అలాగే ఎదురు పశువులకి వాటికి గోళీలు ఇవ్వడం,
ఇంకా ఏదో రావడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని చూడడం, అలాగే ఈ మధ్య ఎల్ఎస్టీ అనే చర్మ వ్యాధి ఒకటి వస్తుంది వైరస్ వల్ల, దాన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇది ఈ శిబిరానికి జడ్పీటీసీ గారు, ఎంపీటీ మేడం, సర్పంచ్ గారు, ఎంపీటీసీ వాళ్ళని అందరూ రావడం జరిగింది. మండల కేంద్రంలో పశు వైద్య శిబిరాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. సిగ్నల్గా వచ్చే వ్యాధులు రాకుండా ఉండటానికి మరి ఈ శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మరి ఏ వ్యాధులు ఉన్నా కూడా కొత్తగా చర్మ వ్యాధులు వస్తున్నాయి, మరి ఏ వ్యాధులు ఉన్నా కూడా మరి దాన్ని గుర్తించి అవిటకు వైద్యం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పశు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలుపుకుంటూ, రుద్రంగి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించగా పలుమార్లు సర్వర్ మొరాయించడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై తహసీల్దార్ను వివరణ కోరగా అమ్మకందారుడు వివరాలు నమోదయ్యాయి, కానీ కొనుగోలుదారు వివరాలు నమోదు కావటం లేదని, సర్వర్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతరాయం జరుగుతుందని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అన్న తమ్ము పెట్టి తమ్ము పెట్టి తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రుడికి జడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు. చందుర్తి మండలం జోగపూర్ గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ కుమార్ మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోగపూర్ గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు కనకయ్య మాట్లాడుతూ, గ్రామాల్లోని గొల్ల కురుమలు ఐకమత్యంగా ఉంటూ ముందుకు సాగాలన్నారు. చందుర్తి మండల్ జోగపూర్ గ్రామంలో కుర్మల అందరు కుల బాంధవులు, రాజకీయ వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని సిరిసిల్ల జిల్లాలో జోగాపూర్ గ్రామం, అవి లోపలికి బయటకు రాకుండా మనందరం వీరందరూ ఒకటే పైన ఉన్నారు, జాతి బిడ్డలని చెప్పడం కాదు, అందరం ఒకటే తాటిపైన ఉన్నారని చెప్పి చెప్పే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కార్యక్రమం పాల్గొన్న పాత్రికేయులందరికీ మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల్ జోగాపూర్లో ప్రతి కులాన్ని మనం కలుపుకొని పోయి తోడుగా పోయి మనం కార్యక్రమాలు చేసుకోవాలని, రానున్న కాలంలో ఇంకా ఇంతకంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవాలని జిల్లా వ్యాప్తంగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి, అక్కడ కూడా విగ్రహాన్ని పెట్టుకోవడానికి మీరందరూ సహాయపడగలరని, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క నమస్కారం. కుల బాంధవులకు నమస్కారం. ఈరోజు జోగపూర్ గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి భూమి పూజకు వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం చేస్తారు. దీనికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకు, సర్పంచ్కి, ఎంపీటీసీకి, జడ్పీటీసీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చందుర్తి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం మీసేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోగా, సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఐదుగురికి భూములు రిజిస్ట్రేషన్ చేశారు. ప్రతిరోజు తహసీల్దార్ కార్యాలయంలో రైతుల కోసం భూ రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని తహసీల్దార్ నరేష్ తెలిపారు. ఈరోజు చందుర్తి మండలంలోని తహసీల్ ఆఫీసులో
జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా ఈరోజు నుంచి స్లాట్ బుక్ చేసుకున్న వారందరికీ కూడా మనం రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం జరిగింది. మొదటగా చేసుకున్న భక్తుల పురుషోత్తం గారు మరియు కోతరాలు గంగాధర్ గారు మరియు ఏనుగుల రేణుక గడ్డం పరశురాములు తిప్పారపు రాజు ఈ ఐదుగురికి కూడా మా సబ్ రిజిస్టార్ తరఫున తహసీల్దారు మరియు జాయింట్ సబ్ రిజిస్టార్గా వారికి నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రెవెన్యూ చరిత్రలోనే ఇలాంటి అవకాశం మాకు రావడం, ఇందులో మేము భాగస్వామ్యం కావడం, వీరికి రిజిస్ట్రేషన్ చేసుకోగానే వీళ్ళదన్నీ కూడా మ్యూటేషన్ జరిగిపోతుంది కనుక రిజిస్ట్రేషన్ చేసుకొని హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ తహసీల్ ఆఫీస్ చుట్టూ ఎక్కి ఏ పట్ట విషయంలో కూడా ఆఫీస్కి రానవసరం లేదు. ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరికీ కూడా పాస్బుక్లు నేరుగా రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా వాళ్ళ ఇంటికే పంపడం జరుగుతుంది. మరియు ఇటు కార్యక్రమంలో పాల్పంచుకున్న మా తోటి స్టాఫ్ డిప్యూటీ ఎంఆర్ నాయక్ తహసీల్దార్ గారు మరియు మా సీనియర్ అసిస్టెంట్ గారు మరియు మా కంప్యూటర్ ధరణి కంప్యూటర్ ఆపరేటర్ సాయి మేమందరం కూడా కలిసికట్టుగా దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఇటు కార్యక్రమంలో మన చందుర్తి మండలంలోని ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ కార్యక్రమం సహకరించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రగతి భవన్లో మంత్రులు కేటీ రామారావు, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి అంబులెన్స్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ఎంపీ గడ్డం రంజిత్, టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వై సతీష్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణమంతా సోమవారం భక్తులతో కిటకిట్లాడింది. వేములవాడ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వేములవాడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో నేటి నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్నట్లు వేములవాడ రూరల్ ఎంఆర్ఓ శ్రీనివాస్ తెలిపారు. మీసేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తులు కానీ దళారులను కానీ నమ్మి మోసపోవద్దని ఆయన తెలిపారు. ప్రారంభించినటువంటి ఈ ధరణి పోర్టల్ ద్వారా అంటే వ్యవసాయ భూముల నుండి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒకే దగ్గర జరిగేది ఈరోజు ప్రారంభమైంది. గౌరవ సీఎం గారు గత 2-3 రోజుల క్రితం ఆల్రెడీ ప్రారంభించారు. ఈరోజు మన మండలిలో వేములవాడ రూరల్ మండలిలో ప్రారంభం జరిగింది. దీని ద్వారా అంటే యాక్చువల్గా అంటే ఇది ప్రజలకు అత్యంత ఉపయోగకరమైనటువంటిది. ఇటువంటి ఈ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ రెండు ఒకటి దగ్గర అయితే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవుతుండే, తదుపరి ఏంటంటే ఆ మ్యూటేషన్ కొరకు మళ్ళీ మీసేవ ద్వారా అప్లై చేసుకొని దరఖాస్తు చేసుకొని మన దగ్గరికి వచ్చేవాళ్ళు. సో మళ్ళీ అప్పుడు మనం నోటీస్ ఒకటి ఇస్తూ సాక్షుల యొక్క ఆధార్ కార్డును కూడా తీసుకొని రావాలి. సో ఇవన్నీ తీసుకొని వచ్చి అంటే ఆ నిర్దిష్ట సమయానికి ఏదైతే స్లాట్ మీరు బుక్ చేసుకుంటారో ఆ సమయానికి ఆ డేట్కు మీరు తీసుకొని వస్తే ఇక్కడ ఆ సంబంధిత టైం అంటే సంబంధిత రోజున మీరు ఇక్కడ అందరూ హాజరైనట్టయితే జస్ట్ అంటే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సైమిల్టేనియస్గా దాన్ని మ్యూటేషన్ కూడా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో దీంట్లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా దీని కొరకు మధ్యవర్తుల్ని కానీ దళారులు కానీ ఎవరిని ఆశ్రయించవద్దు, దయచేసి ఒక విజ్ఞప్తి. ఎందుకంటే ప్రభుత్వం మీ కొరకు, రైతుల కొరకు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్కు మ్యూటేషన్ కొరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం. దళారులను ఎవరు కూడా దయచేసి ఆశ్రయించవద్దు. అయితే మరొక విషయం ఏంటంటే ఈరోజు యాక్చువల్గా ఈరోజు స్లాట్లో అంటే ఈరోజు మనకు స్లాట్లో మూడు స్లాట్లు బుక్ చేసుకున్నారు. మూడు స్లాట్లలో రెండు గిఫ్ట్ ఉన్నాయి, ఒకటి సేల్ ఉంది. వాటిది కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రక్రియ పూర్తవుతుంది. రాజన్న సిరిసిల్ల వేములవాడ అర్బన్ మండలము చీర్ల వంచ ఆర్ఎండ్ఆర్ కాలనీలో జోగు మైసేయకు చెందిన రేకుల షెడ్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ఈ ఘటనలో ఇల్లుతో పాటు ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లినట్లు బాధితుడు మైసయ్య తెలిపాడు. మైసయ్యకు మద్యమానేరు ప్రాజెక్టులో ఇల్లు కోల్పోగా నేటికీ పరిహారం రాలేదు.
దీంతో కాలనీలో రేకుల షెడ్ వేసుకుని ఉంటున్నాడు. షార్ట్ సర్క్యూట్తో రేకుల షెడ్ కూడా దగ్ధం అవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో నష్టపోయిన మైసయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. ఇంటి పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పిట్టల మల్లేశం కోరారు. పైసలు రాలేదు మా చీరలంటే మా పైసలు మాకు ఇప్పయ్యా అలా పైసలు కింద వెళ్ళి సైకిల్ వెళ్ళి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.